Listen to the rhythm of Andhra. పగిలిపోయి ఉండేది. చావు ఒకడుగు దూరంలో మిస్ అయింది. బతికిపో. రైడ్ పూర్తయ్యే వరకు మూసుకుని మూల కూర్చుంటే నువ్వు సేఫ్. ఓకే, నువ్వు ప్రాణభిక్ష పెట్టినందుకు అప్పు తీరుస్తున్నా. గుడ్ ఈవినింగ్ సార్.
మిమ్మల్ని విచారణకు పిలుస్తాను అనుకోలేదు సార్. అరెస్ట్ అని క్లుప్తంగా చెప్పండి. ఉండండి, రాజీనామా ఢిల్లీకి పంపిస్తున్నాను. నువ్వు వెతికేది ఇక్కడ లేదు. థ్యాంక్స్. ఓ వై అధికారి సపోర్ట్ లేకుండా వాళ్ళ వల్ల సాధ్యం కాదని నేను అప్పుడే అనుకున్నాను. మీరేంటి సార్ వాళ్ళతో? 41 సంవత్సరాలుగా సిబిఐలో ఉండి ఏం సాధించావా అన్న కోపం. బ్యాంక్ ఫ్రాడ్, స్టాంప్ పేపర్ ఫ్రాడ్, స్టాక్ ఎక్స్చేంజ్ ఫ్రాడ్, ఫారిన్ కరెన్సీ ఫ్రాడ్తో మొదలుపెట్టి మన దేశంలో ఎగుమతులు దిగుమతులు జరిపే బిజినెస్ మ్యాన్ అధికార బృందం ఫ్రాడ్ వరకు అంతమంది మీద కేసులు పెట్టా. వీళ్ళంతా గవర్నమెంట్ను మోసం చేసి 5-10 సంపాదించిన వాళ్ళు కాదు, 1000 కోట్లు, 5000 కోట్లు. ఇంతవరకు ఒక్కడి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయాం. మన దేశంలో సిస్టమ్ నిందితులకే అనుకూలంగా ఉంది. కేసు నడుస్తోంది, నడుస్తోంది, నడుస్తూనే ఉంది. ఇట్లా ఇండియాలో 1 సంవత్సరానికి ఎకనామిక్ అఫెన్సెస్ ద్వారా చేరే డబ్బు మాత్రం 1,20,000 కోట్లు. "41 సంవత్సరాలుగా మీరు చేయలేనిది నేను చేయగలనా" అని ఒక యంగ్ ఆఫీసర్ అడిగాడు. హీజ్ మల్లన్న. తప్పుడు మార్గంలో సంపాదించే ఒక్కొక్క రూపాయి నోట్లోనూ ఒక్కో పేదవాడి పేరు రాసి ఉంటుంది. పంచి పెడదాం సార్. కన్నీళ్లతో ఇద్దరు పేదవాళ్ళు కృతజ్ఞత చెబితే చాలు. 41 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రశాంతత దొరుకుతుందంటే నాకు ఇప్పుడు ఆ ప్రశాంతత దొరికింది. అరే పోండి పోండి పోండి. 100 రూపీస్ చెక్కిన గవర్నమెంట్ ఆఫీసర్లకి ధనవంతులు అంటేనే పడకుండా ఉంది. కరెక్షన్. నీలా గోల్మాల్ చేసి కోట్లు కూడబెట్టుకుని కుప్పిగంతులేసే ధనవంతులని చెప్పు. ఈఎంఐ బస్సులో నీ కోసం ప్రైవేట్ డాన్స్ ఆడడానికి ఎంత ఇచ్చావు? 30 లక్షలు. దీంతో 200 పేద పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు, లేదా నీ కంపెనీ చుట్టూ ఉన్న 2-3 గ్రామాలని దత్తత తీసుకోవచ్చు. కష్టం అనుకుంటే నువ్వు ఉండే వీధినైనా దత్తత తీసుకోవచ్చు. అది కాదంటే నీ కింద పనిచేసే 2 కుటుంబాలైనా దత్తత తీసుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించుంటే మన దేశంలో సంపాదించిన దాన్ని విదేశాల్లో సంపాదించినట్టు లెక్క చూపించి ఇంత డబ్బుని విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టాలనిపించదు. రాజకీయ నాయకుల్లో మాట్లాడకు, ఆధారాలతో నిరూపించు. ఇక్కడే ఇప్పుడే వీళ్ళ ముందరే ఊరేసుకుంటాను. ఊరేసుకుంచావు. ఇటువంటి పెద్ద మనుషులే ఇప్పుడు మన జాతి గుర్తులు. అక్రమ మార్గంలో సంపాదించిన రాజకీయ నాయకులు, అధికారులు, కిడ్నాపర్లు అనబడి వీళ్ళలాంటి అమాయకపు ఇండియన్ల స్విస్ బ్యాంకులో దాచించిన డబ్బు మాత్రం 65 లక్షల కోట్లని ఒక ప్రకటన చెబుతోంది. ప్రపంచంలో ఉన్న పేదవాళ్లలో 30% పేదవాళ్ళు ఇండియాలోనే ఉన్నారని ఇంకో ప్రకటన చెబుతోంది. ఈ రెండూ జరుగుతున్నది ఇండియాలోనే. తెల్లదొరల దగ్గర తీసుకుంది కాదు స్వతంత్రం. ఇటువంటి వాళ్ళు విదేశీ బ్యాంకుల్లో దాచించిన ఇండియా డబ్బు ఎప్పుడు ఇండియాకి తిరిగి వస్తుందో అప్పుడే నిజమైన స్వతంత్రం. అది జరిగే రోజు ఇండియాకు నప్పులన్నీ తీర్చి దేశంలో ఉన్న ఒక్క కుటుంబానికి 1 లక్ష పంచివ్వచ్చు. ఆ రోజు వచ్చే వరకు వీడిలాగా ఫ్రాడ్ చేసి డబ్బు దాచిపెట్టేవాడు దాస్తూనే ఉంటాడు, లేనివాడు ఇంకా దిగజారిపోతూనే ఉంటాడు. ఇన్నాళ్ళు దేశంలో కలకలం రేపిన మల్లన్న ఇతనే. మోసం చేసి సంపాదించిన డబ్బును పంచిపెట్టినందుకే దేవుణ్ణని పొగుడుతున్నారు. ఉన్నవాళ్ళు పెద్ద మనసుతో ముందుకొచ్చి లేని వాళ్ళకి సహాయం చేస్తే అదే నిజమైన దైవగుణమని తెలియజెప్పాలనుకున్నాను. మల్లన్నగా నటించాను, ప్రజల నమ్మకాన్ని ఉపయోగించుకున్నాను. నా భర్త ఆపరేషన్కు సహాయం చేసింది మల్లన్నేనండి.
కానీ ఈ మల్లన్న కాదండి, నేను ముఖ్య ఆ దేవుడు మల్లన్న. మాకిచ్చింది ఈ మల్లన్న కాదండి, మేం కొలిచే దేవుడు మల్లన్న. ఈ మల్లన్న కాదండి, మేమే నొనాళ్ళుగా ముఖ్య ఆ దేవుడు మల్లన్న అండి. ఈ మల్లన్న కాదండి, నేను ముఖ్య దేవుడు మల్లన్న అండి. ఈ మల్లన్న కాదండి. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళని ఎవరైనా సాక్షిగా తీసుకొచ్చారా? ఇంతవరకు ఎవరు ధైర్యంగా తమ డబ్బు పోగొట్టుకున్నామని ఫిర్యాదు చేయడానికి రాలేదు? తీసుకున్నది నిజం, ఇచ్చింది నిజం. ఇచ్చిందంతా ఎక్కడి నుంచి తీసుకోబడ్డదన్న విషయం మాత్రం ఈ కోర్టు గ్రహించింది. ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యతను ఒక సిబిఐ అధికారి సూటిగా ప్రజలకే ఇవ్వడం చట్ట ప్రకారం నేరమే అయినప్పటికీ దాన్ని నిరూపించడానికి సరైన ఆధారాలు లేవు. నైతిక దృష్టితో చూసి అతని ఇకపై ఈ రాష్ట్రంలో పనిచేయడం నిషేధించి వేరే రాష్ట్రానికి బదిలీ చేయవలసిందిగా సంబంధించిన శాఖని ఈ కోర్టు ఆదేశించడమైనది. నీటి కోసం ప్రతిరోజు 16 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. భగవా, మా కష్టాన్ని కడ తీర్చు దేవుడా. ఆప్కో శివ హమారి హై కౌన్. గుళ్ళో చెట్టుకి మనల్ని కలపమని రాసింది నువ్వా నేనా? ఏ గుడి, ఏమరి చెట్టు? ఈ నట్టనేరా అమ్మాలి నీ చుట్టూ తిప్పిస్తోంది. ఈ చేతి రాత